ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పారిజాత యోగం గురించి మనం తెలుసుకుందాం ఈ పారిజాత యోగం అనేది ఎలా ఏర్పడుతుందంటే లగ్నాధిపతి ఉన్న రాస్యాధిపతి ఆ రాస్యాధిపతి ఉన్న రాస్యాధిపతి లేదా లగ్నాధిపతి ఉన్న రాస్యాధిపతి ఆ రాస్యాధిపతి ఉన్న నవాంసాధిపతి కనుక ఉచ్చ లేదంటే కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు అది పారిజాత యోగంగా అవుతుంది అయితే ఈ యోగ ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఈ యోగంలో జన్మించిన వారు మధ్య వయసులోనే చాలా సంతోషకరమైన ఉన్నతమైన జీవితం అన్నది అనుభవిస్తారు అలాగే సంఘంలో గౌరవ గౌరవం అనేది కూడా వీళ్ళకి ఉంటుంది ఎక్కువ వాహనాలు అనేది కలుగుతాయి ఎక్కువ సాంప్రదాయాలు ఆచారాలు అనేవి పాటిస్తారు అలాగే వీళ్ళకి మంచితనం అనేది ఎక్కువగా ఉంటుంది సొసైటీలో మంచి పేరు అనేది వీళ్ళకి లభిస్తుంది ఈ పారిజాత యోగం అన్నది విపరీత రాజయోగంతో సమానమని చెప్తాము ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకొని మనం పరిశీలన చేద్దాం మెయిన్ ఫార్ములా ఏంటంటే పారిజాత యోగ ఫార్ములా లగ్నాధిపతి ఉన్న రాస్యాధిపతి ఆ రాస్యాధిపతి ఉన్న రాస్యాధిపతి ఆ రాస్యాధిపతి ఉన్న నవాంసాధిపతి గనక ఉచ్ఛ లేదా కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు అది పారిజాత యోగం అనేది అవుతుంది ఇక్కడ లగ్నం గనుక చూసుకుంటే లగ్నం లగ్నం ద్వితీయంలో కుజుడు తృతీయంలో ఏ గ్రహాలు లేవు చతుర్థంలో చంద్రగ్రహాలు పంచమంలో బుధరాహువులు షష్టంలో శుక్రగ్రహాలు సప్తమంలో గురువు అలాగే దశమంలో శని లాభస్థానంలో గ్రహాలు అన్నది చెంది ఇక్కడ లగ్నం తులాలగ్నం తులాలగ్నానికి అధిపతి ఎవరంటే శుక్రుడు అంటే లగ్నాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ మీనరాశిలో ఉండడం అనేది జరిగింది లగ్నాధిపతి అయిన శుక్రుడు తుల రాశికి అధిపతి అయిన శుక్రుడు లగ్నాధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో షష్ట స్థానంలో మీనరాశిలో ఉండడం అనేది జరిగింది ఇప్పుడు లగ్నాధిపతి ఉన్న రాస్యాధిపతి మనం పరిశీలన చేద్దాం అంటే లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి ఎవరంటే ఈ రాశ్యాధిపతి అయిన గురువు ఇక్కడ చూసుకున్నట్లయితే మేష రాశిలో ఉండడం అనేది జరిగింది అంటే ఈ లగ్నాధిపతి ఎవరు ఇక్కడ గురువు సారీ ఈ రాస్యాధిపతి ఎవరు ఇక్కడ గురువు ఎందుకంటే లగ్నాధిపతి ఏమో తుల లగ్నం తులాలగ్నం లగ్నాధిపతి అంటే లగ్నానికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో ఉండడము అంటే ఈ రాశికి అధిపతి ఈ రాస్యాధిపతి ఎవరు గురువు అంటే ఈ లగ్న ఈ రాశ్యాధిపతి అయిన గురువు ఇక్కడ చూసుకుంటే లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి అయిన గురువు సప్తమంలో అంటే కేంద్ర స్థానాల్లో అలాగే మేషరాశిలో ఉండడం అనేది జరిగింది ఇప్పుడు ఈ రాష్ట్రాధిపతి ఎవరు ఈ రాష్ట్రాధిపతి ఎవరు కుజుడు ఈ రాష్ట్రాధిపతి అంటే ఈ రాష్ట్రాధిపతి అయిన లగ్నాధిపతి యొక్క రాష్ట్రాధిపతి అయిన గురువు ఇక్కడ మేషరాశిలో ఉండి ఈ రాష్ట్రాధిపతి అయిన మేషరాశికి అధిపతి అయిన కుజుడు చూసుకుంటే ఇక్కడ వృషికంలో అంటే స్వక్షేత్రంలో ఉండడం అనేది జరిగింది ఇలా మనము ఎనాలసిస్ అన్నది మనం చేస్తామన్నమాట ఇక్కడ చూసుకుంటే లగ్నాధిపతి శుక్రుడు లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి ఎవరంటే గురువు గురువు ఇక్కడ కేంద్రంలో ఉండడం అనేది జరిగింది అలాగే మేషరాశిలో ఉండి ఈ మేషరాశికి అధిపతైన కుజుడు స్వక్షేత్రంలో వృషికంలో ఉండడం అనేది జరిగింది ఇలా ఈ ఈ కారణాల వల్ల ఇది ఇది పారిజాత యోగం అని మనం చెప్తామన్నమాట ఇలా మనం ఎనాలసిస్ అన్నది అన్నమాట ఇట్లా మనము పారిజాత యోగం అన్నది పరిశీలన అన్నది చేస్తాము అయితే ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో చాలా విశేషంగా ప్రజ్ఞావంతులుగా వీళ్ళు పేరుగాంచడం అన్నది జరిగింది ఈ దీన్నే మనము ఈ ఈ ఎనాలసిస్ చేసినప్పుడు అంటే లగ్నాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి ఆ రాష్ట్రాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి లేదా లగ్నాధిపతి ఆ రాష్ట్రాధిపతి ఉన్న నవ మాంసాధిపతి ఉచ్చ లేదా కేంద్ర కోణాల్లో కానీ ఉంటే ఇది పారిజాత యోగం అని మనము చెప్తాము ధన్యవాదములు